మోహన్ బాబు వ్యవహార శైలి ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళ నాన్నగారి లక్షణాలు వచ్చినాయి విష్ణుకి. మొన్న మధ్యన తమ్ముడిని కొట్టబోయి నెంబర్ వన్ గొడవ అయింది. సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో సాధిస్తున్నాడు, ఏది ఒరగబెట్టింది లేదు, ఎలగబెట్టింది లేదు. ఏదో భవనం అన్నాడు, అది అక్కడే ఉండిపోయింది. పెచ్చ పెచ్చ నిర్ణయాల్లో మాత్రం పతాక స్థాయికి చేరుతున్నాడు. కరాటే కళ్యాణి అమ్మాయి ఓ హిందుత్వవాది, కాస్త యాగ్రెసివ్ అమ్మాయి. రాములు వారు శ్రీకృష్ణుడు ఇట్లాంటి పాత్రలు సినిమాల్లో ఉంటే ఓకే, కానీ వాళ్ల పేర్లతో విగ్రహాలు పెట్టడం ఏంటి అంటూ నిలదీసింది. అమ్మాయి యాదవ్ కాబట్టి కృష్ణుడి విగ్రహాన్ని అట్లా పెట్టడం కరెక్ట్ కాదంది, కొన్ని కులపరంగా చూసుకున్నా సరే. దానికి అమ్మాయిని మా సభ్యత నుంచి తీసేయడం ఏంటి? ఒక సినిమా నటుల్ని నిందిస్తే సహనటులు తిట్టారు అనుకుందాం. ఇప్పుడు ఆ లెక్కనైతే మంచు విష్ణువుని సస్పెండ్ చేయాలిగా, మోహన్ బాబును కూడా సస్పెండ్ చేయాలిగా. ఎంతమంది ఒకళ్ళనొకళ్ళు నిందించుకోలేదు? బతికున్న వాళ్ళే నిందించుకున్నారు కదా, బతికున్న గారిని నిందించుకున్నారు కదా. చిరంజీవి గారి మీద ఎన్ని అడ్డకోలు కామెంట్ చేశాడు మోహన్ బాబు, మెగా కుటుంబం గురించి ఎన్ని కామెంట్ చేస్తున్నాడు పక్కన రామ్ గోపాల్ వర్మ, లేకపోతే ఇటు పక్కన వీళ్ళు ఏం చేయగలుగుతున్నారు? ఒక్క పని ఏమైనా చేయగలుగుతున్నారా? మరి ఎందుకు చేయాలి ఇక్కడ? కరాటే కళ్యాణి మీద మాలో నుంచి సస్పెండ్ చేయడం ఏంటి? ఆవిడ ఏమైనా సినిమా రంగం గురించి బూతులు మాట్లాడిందా, లేకపోతే సినిమా రంగం గురించి తప్పుగా మాట్లాడిందా? మాట్లాడింది ఎవరి మీదనా? ఎన్టీఆర్ బొమ్మ కృష్ణుడు బొమ్మ పెట్టడం ఏంటి అని. బట్ అమ్మాయిని సస్పెండ్ చేయడం ఏంది? అంటే గొప్ప ఉండనిపించుకోవడం కోసమా, లేకపోతే కుల దురద పెరిగిందో ఆలోచించుకోవాలి.